బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో జోరుగా ప్రలోభాల పర్వం మొదలైందా అంటే ఉన్ననే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందనే మాట వినిపిస్తోంది. అక్కడ మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనమైనట్టుగా తెలుస్తోంది. గొల్లపూడిలో మైలవరం టీడీపీ నేత అనుచరుడు ఆలూరి సురేష్ ఇంట్లో కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. చట్టపరంగా చర్యలు తప్పవంటున్నారు ఎన్నికల అధికారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల అధికారులకు సంబంధించి అక్కడ పూర్తిగా వాటికి సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. ఏపీలో జోరుగా ప్రలోభాల పర్వం మొదలైందా అంటే అక్కడ కావడనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న మాట వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనమైనట్టుగా తెలుస్తోంది. గొల్లపూడిలో మైలవరం టీడీపీ నేత అనుచరుడు ఆలూరి సురేష్ ఇంట్లో కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల అధికారులు చట్టపరంగా చర్యలు తప్పవంటున్నారు అధికారులు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎంత మేర సొమ్ము పట్టుబడింది మొత్తంగా? అంటే ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి భవానీ గొల్లపూడిలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉన్నటువంటి ఆలూరి సురేష్ అనే అతని ఇంట్లో కొంత డబ్బు ఉంది. డబ్బు అక్కడ దాచిపెట్టారనే ఒక సమాచారం భవానీపురం పోలీసులు ఎన్నికల అధికారి ఫ్లయింగ్ స్క్వాడ్కు ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు అతని ఇంట్లోకి, ఆలూరు సురేష్ అనే అతని ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేస్తే 100 కోట్ల రూపాయల వరకు డబ్బులు దొరికాయనేది ప్రాథమికంగా అధికారులు సుధా, ఎన్నికల అధికారిని సుధా అయితే చెబుతున్నారు. కానీ అక్కడ కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకంటే ఆమె మీడియాతో మాట్లాడుతూ 1 కోటి రూపాయలు అని ఒకసారి చెప్పారు, ఇంకా లెక్క పెట్టాల్సి ఉందని చెప్పేసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కువ మొత్తంలోనే అక్కడ డబ్బు ఉండి ఉంటుందనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నిన్న రాత్రి కూడా కొన్ని గరికపాడు చెక్పోస్ట్ వద్ద దాదాపు 8 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ కానీ వైసీపీకి సంబంధించి కానీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా డబ్బుని వెదజల్లేందుకు ఇప్పుడే అంటే నియోజకవర్గంలోని నేతల వద్ద డబ్బులు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే టీడీపీ అనుచరుడుకు ఉన్నటువంటి ఆలూరి సురేష్ ఇంట్లో దాదాపు అంటే ప్రస్తుతానికి వాళ్ళు 1 కోటి రూపాయలని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలోనే డబ్బును అక్కడ ఉంచారు. అధికారులు మాత్రం బయటికి చెప్పట్లేదనే ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి అయితే 1 కోటి రూపాయలు మాత్రం సీజ్ చేశామని చెప్తున్నారు. కానీ మిగతా సమాచారాన్ని అయితే చెప్పడం లేదు. ఎందుకంటే పూర్తిగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓటుకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే విధంగా ఇప్పుడు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డబ్బులు ఎవరివి అంటే టీడీపీ అనుచరుడుగా అతను కొనసాగుతున్న అతని ఫోటో కూడా మనం చూస్తున్నాము. కానీ అతను ఎవరి అనుచరుడు, అతని ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారనే కారణాలు మాత్రం ఇప్పటి వరకు అధికారులు చెప్పలేదు. పోలీసులు కేసు అయితే నమోదు చేశామని చెప్తున్నారు. దాని మీద డబ్బులు ఎవరివి, ఎవరి ఎవరి దగ్గర నుంచి ఉన్నాయి, ఎవరు పంపించారనే కోణం కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. తప్పించి అసలు ఎగ్జాక్ట్గా ఎంత డబ్బు ఉందనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పకపోవడమైన అనేక అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే అక్కడ లోపలికి డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన టైంలో అక్కడ కొంతమందిని బయటికి పంపించేసి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటున్నారు, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాటిని ఎలా ట్రేస్ చేశారు, ఎలా వాటికి సంబంధించి సోదాలు జరిపారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే భవానీపురం పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే మేము సోదాలు నిర్వహించామనేది ఎన్నికల అధికారులు ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి సుధా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే మేము ఆలూరి సురేష్ అనే ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేయగా 1 కోటి రూపాయల వరకు అంటే 98 లక్షలు అంత చెప్తున్నారు, అరౌండ్ 1 కోటి రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ అనుమానాలు తావిచ్చేది ఏంటంటే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు దొరికే ఉంటుందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సోదాలు చేసేటప్పుడు అక్కడ వీడియో ఫుటేజీ ఫోటోగ్రాఫ్స్ అంతా కూడా తీయాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా జరిగే ప్రాసెస్. కానీ ఆ టైంలో వీడియోగ్రఫీ కానీ వీడియోగ్రాఫర్ అందరిని కూడా బయటికి పంపించేసి మీరు బయట ఉండనంటూ వాళ్ళని బయటికి పంపించేసి లాక్ వేసి వాళ్ళ లోపల డబ్బులు సంబంధించినటువంటి సోదాలు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న అభియోగం. దీనిపైన అక్కడ ఎలక్షన్ అధికారి సుధాని ప్రశ్నిస్తే దానికి ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు అయితే తావిస్తుంది. ఫోటోగ్రాఫర్ని ఎందుకు పంపించారు, వీడియోగ్రాఫర్ని ఎందుకు బయటకు పంపించారు, అధికారికంగా పోలీసులు ఎన్నికల విధులు ఉన్న వాళ్ళు అదంతా కూడా డబ్బులు దొరికిన దాని కానీ అదేవిధంగా లెక్కింపుకు సంబంధించి కానీ అంతా కూడా వీడియో తీయాలి, వీడియో తీసి ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ అదేమీ చేయకోకుండా వాళ్ళు లాక్ చేసుకుని లోపల దొరికిన డబ్బుని లెక్క పెట్టారు, 1 కోటి రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నామని బయటకు చెప్పారు. తప్పించి ఇంకా పూర్తి సమాచారాన్ని చెప్పడానికి ఆమె ఇష్టపడకపోవడంతో ఇంకా అనుమానం తావిస్తుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు దొరుకుంటుంది, ఇక్కడ వీళ్ళంతా గోప్యంగా దాన్ని దాచిపెడుతున్నారని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు దీనిపైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దొరికిన సొమ్ము భారీ మొత్తంలో ఉంటే కావాలని
వాళ్ళని అక్కడ మ్యానిపులేట్ చేసి కొంత మొత్తంలో డబ్బు దొరికిందని చెప్తున్నారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మైనవరంలో ఓట్లు కొనడానికి టీడీపీ నేతలు ఈ విధంగా బరి తెగించారనేది వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆ డబ్బుని రికవరీ పట్టుకున్నటువంటి 1 కోటి రూపాయల డబ్బుని ఇంకా సబ్మిట్ చేశారా లేదా అనే సమాచారం కూడా ఇప్పటి వరకు బయటికి రానివ్వటం లేదు. ఎందుకంటే బయట ఏదైనా లోపల ఇంకేదన్నా డీల్ జరిగిందనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సచిన్, ప్రస్తుతానికైతే ఆ 1 కోటి రూపాయలు అయితే స్వాధీనం చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి కేసు కూడా విచారణ చేస్తున్నామని మాత్రమే పోలీసులు అయితే చెప్తున్నారు. సచిన్, రైట్, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఏమైనా రియాక్ట్ అయ్యే అంశానికి సంబంధించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ ఆయన బరిలో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి. ప్రస్తుతానికి వసంత కృష్ణప్రసాద్ దీనిపైన రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నియోజకవర్గాల్లో చాలా చోట్ల, ఇక్కడే కాదు చాలా చోట్ల డబ్బులు మద్యం దొరుకుతున్నప్పటికీ నేతలు ఎవరు కూడా అవి మా డబ్బులు లేకపోతే మాకు సంబంధించిన ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి వసంత కృష్ణప్రసాద్ దీని మీద అదే రియాక్ట్ కాలేదు. ఆ టీడీపీ నేతలు మాత్రం విచారణ చేస్తున్నారు. అలూరి సురేష్ అనే అతన్ని విచారణ చేస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంట్లో దాచిపెట్టారనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అది ఆయన ఏదో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకున్న డబ్బు అనేదో చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ అంత డబ్బు ఎందుకు పెట్టారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఎవిడెన్స్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సమాచారం బయటికి పెట్టకపోవడంతోనే కొన్ని అనుమానాలు తావిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆలూరి సురేష్ పూర్తి సమాచారం చెప్పాడా, డబ్బుకు సంబంధించి లెక్కలు చూపించాడా లేదనేది మాత్రం ఇప్పటి వరకు పోలీసులు అయితే నిర్ధారించలేదు. సచిన్, రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్లో ఉండే అంశానికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఎన్నికల అధికారులు ఏమన్నారో చూద్దాం. ఫోన్ వచ్చిందండి నాకు, ఇలా సురేష్ గారు, నేను ఎఫ్ఎస్సీ టీమ్ ఆఫీస్ ఉందండి, మైనవరం కాన్స్టిట్యూన్సీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ నేను డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. భవానీపురం సీఏ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాషువల్ అని రండి మేడం అంటే వచ్చారు. మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాము, అమౌంట్ అది కౌంట్ చేసాము, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము. అరౌండ్ 1 crore అండి, ఇంకా చూడాలి అంటే చూడాలంటే పూర్తిగా స్థాయిలో లెక్క కౌంటింగ్ చేయలేదు, మొత్తం చెక్ చేసాం, కౌంట్ చేసామండి, కౌంట్ చేసాం. ఇంకా చూడాలని చెప్పి అంటున్నారు మేడం, పూర్తి స్థాయిలో చేయలేదా మేడం? చేసాం, మొత్తం చెక్ చేసాం, ప్రస్తుతానికి అయితే 1 crore దొరికిందండి. అది ప్రస్తుతం ఇప్పుడు చూడాలంటున్నారు కదా మేడం, అది దానికోసమని. అంటే కొద్దిసేపటి క్రితం అధికారులు అంతా లోపల ఉన్నారు, వీడియో రికార్డ్ చేశానేమో బయట వెయిట్ చేస్తున్నాడు, ఏంటి కారణం ఏం చెప్తున్నారు? ఎవరు వీడియో రికార్డ్ చేశారు? ఇందాక వీడియో రికార్డ్ చేశాను, బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు, మీరేమో అధికారులు లోపల ఉండి డోర్ వేసుకున్నారు, మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి వీడియోగ్రాఫరా? విజువల్ ఉంది, మేము మాట్లాడింది ఉంది, అంతా ఉంది మా దగ్గర, తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాడు. అది పెద్ద ఇష్యూ కాదండి, ఇష్యూ కాకపోవడం మేడం, డబ్బులు పట్టుకున్న తర్వాత అలౌ చేయలేదు లోపలికి, లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఎంత అమౌంట్ కూడా క్లాన్ అది ఎంక్వైరీలో తెలుస్తుందండి. భవానీపురం సీఏ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి నాకు, ఇలా సురేష్ గారు, నేను ఎఫ్ఎస్సీ టీమ్ ఆఫీస్ ఉందండి, మైనవరం కాన్స్టిట్యూన్సీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ నేను డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. భవానీపురం సీఏ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాషువల్ అని రండి మేడం అంటే వచ్చారు. మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాము, అమౌంట్ అది కౌంట్ చేసాము, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము. అరౌండ్ 1 crore అండి, ఇంకా చూడాలి అంటే చూడాలంటే పూర్తిగా స్థాయిలో లెక్క కౌంటింగ్ చేయలేదు, మొత్తం చెక్ చేసాం, కౌంట్ చేసామండి, కౌంట్ చేసాం. ఇంకా చూడాలని చెప్పి అంటున్నారు మేడం, పూర్తి స్థాయిలో చేయలేదా మేడం? చేసాం, మొత్తం చెక్ చేసాం, ప్రస్తుతానికైతే 1 crore దొరికిందండి. అది ప్రస్తుతం ఇప్పుడు చూడాలంటున్నారు కదా మేడం, అది దానికోసమని. అంటే కొద్దిసేపటి క్రితం అధికారులు అంతా లోపల ఉన్నారు, వీడియో రికార్డ్ చేశానేమో బయట వెయిట్ చేస్తున్నాడు, ఏంటి కారణం ఏం చెప్తున్నారు? ఎవరు వీడియో రికార్డ్ చేశారు? ఇందాక వీడియో రికార్డ్ చేశాను, బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు, మీరేమో అధికారులు లోపల ఉండి డోర్ వేసుకున్నారు, మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి వీడియోగ్రాఫరా? ఫోన్ వచ్చి కాదండి, మేము గట్టిగా అడిగితేనే మా దగ్గర విజువల్ ఉంది, మేము మాట్లాడింది ఉంది, అంతా ఉంది మా దగ్గర.
తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాడు. అది పెద్ద ఇష్యూ కాదండి. ఇష్యూ కాకపోవడం మేడం, డబ్బులు పట్టుకున్న తర్వాత మీడియా అలౌ చేయలేదు లోపలికి. లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఎంక్వైరీలో తెలుస్తుందండి. భవానీ